खम्मम माजी एंपी पोंगिलेटी श्रीनिवासरेड्डी की गांधी भवन घन स्वागत लभिंचिंदी। खम्मम लो जरिगिन भारी बहिरंग सभलो लक्षलादि मंदी कार्यकर्तलु अभिमानुल समक्षंलो राहुल गांधी समक्षंलो पोंगिलेटी कांग्रेस पार्टीलो चेरिन विषयं तेलिसिंदे। पोंगिलेटी की राहुल गांधी कांग्रेस कंडुवा कप्पी पार्टीलोकी सादरंगा आह्वानिंचारु। पोंगिलेटी तो पाटु पलुवुरु कीलक नेतलु चेतुलु कलिपारु। अयिते कांग्रेस लो चेरिन तर्वात पोंगिलेटी श्रीनिवासरेड्डी तोलिसारुगा इवाल गांधी भवन को वच्चारु। ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు। పొంగిలేటిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాలువాత సత్కరించారు। అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు। కాంగ్రెస్ లో చేరిన తర్వాత పొంగిలేటి తొలిసారి గాంధీ భవనకు రావడంతో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది। ఆయనతో పాటు పలువురు నేతలు గాంధీ భవనకు వచ్చారు। అనంతరం రేవంత్ రెడ్డితో పొంగిలేటి సమావేశమయ్యారు। ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికలకు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తుంది। ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ ను ఓడిస్తానని పొంగిలేటి చాలాసార్లు సవాల్ చేశారు। గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది। కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా కాంగ్రెస్ క్యాడర్ మాత్రం అలాగే ఉంది। దీంతో వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది। పొంగిలేటి పార్టీలో చేరిన తర్వాత ఖమ్మంలో కాంగ్రెస్ మరింత పుంజుకుందని అంటున్నారు। హలో మోదీ ప్రసాద్ రాయ్